హాయ్ నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటంటే నడుము నొప్పి చాలామంది చిన్న పిల్లలు పెద్ద వయస్కులు అందరికీ నడుము నొప్పిలే వస్తున్నాయి అండ్ అందరూ ఏం చేస్తారు బాగా పెయిన్ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవటము దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఒకటి రెండు రోజులు చేస్తారు దాంతో మానేస్తారు అండ్ ఈ నడుము నొప్పికి మళ్ళీ రెండు మూడు రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి మనం కామన్గా వచ్చే నడుము నొప్పి ఎందువల్ల చూద్దాం ఒకటి మనం చూసేది చిన్నపిల్లల్లో ఏంటంటే ఏదైనా దెబ్బలు తగిలినా మధ్య వయస్కుల్లో యంగర్ ఏజ్ గ్రూప్కి ఏమవుతుందంటే ఎక్కువ మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ లేదంటే కూర్చొని పనిచేసేవాళ్ళు బ్యాంకర్స్ అకౌంటెంట్స్ ఇప్పుడు రాసేవాళ్ళు కంటిన్యూస్ రాయడం అంటే గూనిలాగా పెట్టి చేస్తూ ఉంటాం అసలు మన బాడీ డిజైన్ చేసింది స్ట్రైట్గా అంటే చెవులు భుజాల మీద ఉండి అది ఇట్లా కింద ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే మీరు బైక్ నడిపినా కారు నడిపినా లేదంటే కూర్చొని చేసినా ఇప్పుడు కళ్ళు స్ట్రైట్గా ఉండాలి చెవులు భుజాల మీద ఉండాలి దీన్ని ఎర్గోనామిక్స్ అంటారు చాలామంది ఇది పాటించట్లేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నడుము నొప్పులు స్టార్ట్ అయినాయి ఏం చేస్తారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మంది ఇస్తారు నాలుగు రోజులు నొప్పి తగ్గిపోతే మళ్ళీ మర్చిపోతారు కానీ అసలు మనం మందులు లేకుండా సింపుల్ ఎక్సర్సైజ్ మన దైనందిక కార్యక్రమాల్లో అదొక పాటలాగా పెట్టేసుకొని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మంచం మీద ఉన్నప్పుడు చేసుకుంటే సింపుల్ ఎక్సర్సైజ్ మళ్ళీ అసలు నడుము నొప్పులు రాని ఛాన్సెస్ చాలా తక్కువ ఇప్పుడు ఈ నడుము నొప్పి రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే చేతులు నడుము వెనకాల పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత తలని పైకి లేపండి గాల్లో అట్లా లేపి అట్లనే ఉంచి పది లెక్క పెట్టండి అంటే ఈ మీ పై భాగం ఉన్న మజిల్స్ అప్పర్ స్పైనల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి పది లెక్క పెట్టండి పది అయిన తర్వాత ఒక క్షణం ఆగండి మళ్ళీ పైకి ఎత్తండి అంటే ఇది మీరు ఎత్తడం మరీ పైకి ఎత్తే అవసరం లేదు గడ్డం కొంచెం మీ దిండు నుంచి మంచి పైకి వచ్చినా చాలు మళ్ళీ పది అయిపోయి వదలటం అట్లా పదిసార్లు ఇది అయ్యాక మళ్ళీ చేతులు పక్కకు పెట్టుకోండి ఇది అప్పర్ బాడీ అయింది ఇప్పుడు లోవర్ బాడీ చూద్దాం ఇప్పుడు ము ముఖ్యంగా చూడండి మోకాలు మడవకూడదు మోకాలు స్ట్రైట్గా పెట్టి ఇట్లా స్ట్రైట్గా పైకెత్తి తుంటి దగ్గర ఎత్తాలి సో ఇది మళ్ళీ ఎత్తినప్పుడు పది లెక్క పెట్టాలి పది అయ్యాక ఒక్క క్షణం ఆగండి మళ్ళీ ఇదే కాలు మళ్ళా పైకి ఎత్తండి ఎత్తి పది లెక్క పెట్టండి వదలండి ఇట్లా పదిసార్లు ఇదయ్యాక అప్పుడు ఈ స్ట్రైట్ ఈ కాలు కూడా స్ట్రైట్గా మోకాలు మడవకుండా పైకెత్తి పట్టుకోవడం పది లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ వదలటం ఇది యాక్చువల్లీ మీకు ఒక ఐదు నిమిషాలు పడుద్ది సో ఈ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ పొద్దున్న రాత్రి మంచం మీద ఉన్నప్పుడు చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాక్ పెయిన్స్ పోయినట్టే తర్వాత ట్యాబ్లెట్స్ నా సజెషన్ అందరికి కూడా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకండి ఇప్పుడు అందరి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయింట్మెంట్ నొప్పు ఉన్నప్పుడు వేసుకు రాసుకుంటాంలే అని అది కరెక్ట్ కాదు కొంచెం నొప్పును ఆయింట్మెంట్ రాసుకోండి ఎందుకంటే అది పైన పూత సో మింగేది కాదు అందుకని మింగటం తక్కువ ఏదన్నా మందు కానీ మీరు చెట్లు మందు తీసుకుంటారు కొంతమంది ఆయుర్వేదం అంటారు హోమియోపతి ఏదన్నా నోటి ద్వారా వెళ్ళేది అది ఎక్కడో జీర్ణమయ్యి ఎక్కడో లీవర్లు కిడ్నీలోకి పోతుంది సో అది లేకుండా ఆయింట్మెంటు వేణిల కాపడము అదే మీకు ఇంజురీ అయితే ఐస్ పెట్టాలి ఐస్ పెట్టినప్పుడు కూడా ఐదు నిమిషాలకన్నా ఎక్కువ పెట్టకూడదు అక్కడ సో ఫస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇందాక మనం అనుకున్నట్టు ఎర్గోనామిక్స్ ఇప్పుడు మీరు కావాలంటే నా పేరు కొట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్ అని కొట్టండి దాంట్లో ఏంటంటే మీకు ఎట్లా కూర్చోవాలి ఒక చిన్న వీడియో పెట్టాను టూ మినిట్స్ వీడియో ఎట్లా కూర్చోవాలి ఎట్లా చూడాలి చేతులు ఎట్లా ఉండాలి కాళ్ళు ఎట్లా ఉండాలి ఈవెన్ మీ కుర్చీ కూడా ఎలా ఉండాలి మినిమం ఐదు గిలకలు ఉండాలి కింద అట్లా ఉన్నప్పుడు స్టేబుల్గా నొప్పులు లేకుండా హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకోవచ్చు నమస్కారం